ఇప్పుడు సాధారణంగా ఎడిటింగ్లో అండ్ డైరెక్టర్కిను ఎడిటర్కి ఉండాల్సిన కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అసలు? ఇంకా అన్ని ఇన్నోన్ డౌట్ అండి. దాంట్లో ఇది ఆ ప్రకారం ఉండకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్పకుండా ఉండకుండా ఎలా ఉండకూడదు. అలాగే డైరెక్టర్ ఎడిటర్ ఇంకా చాలా ఓపెన్ అయ్యి మాట్లాడుకోవాలి. నాకు ఈ షార్ట్ నచ్చలేదని నేను చెప్పినప్పుడు ఆ షార్ట్ ఎందుకు తీయాల్సి వచ్చిందని తను చెప్తాడు, క్లియర్గా చెప్తాడండి. ఏ డైరెక్టర్ కదా, ఏ డైరెక్టర్ అయినా సరే చెప్పాలి. అంత క్లియర్గా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రం బెస్ట్ అవుట్పుట్, నో డౌట్ అండి, బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. యా ఇప్పుడు ఈ సామాజవర్గమ్మకి మీరు ఏమైనా రీషూట్ చేసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా, నచ్చలేదు అనుకుని ఏమైనా చేసినవి ఏమైనా ఉన్నాయా ఎడిటింగ్లో చూసుకొని? అది బికాజ్ ఆఫ్ మేకింగ్ వల్ల కాదు కానీ, ఆర్టిస్ట్ వీళ్ళు కాదు ఇంత ఇంపార్టెంట్ థింగ్, వేరే స్టేచర్ ఉన్న పర్సన్ చెప్తే బెటరు అని అనిపించి ఒకే ఒక సీన్ అండి. మీరు వచ్చి సినిమా చూస్తే దాంట్లో రీస్టాఫీస్ సీన్ అండి. ఇంతకుముందు అది ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్స్ చెప్పాలంటే ఆ పదాలకి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాడు కానీ, ఒక ఏజ్గా ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కానీ, ఒక లేదంటే ఒక మన ఫాదర్ రేంజ్లో ఉన్నవాళ్ళు కానీ చెప్తే బాగుంటుంది అనిపించి అది రీషూట్ చేసామండి. యా అవును. అలాగే కొన్ని అనవసరం అనుకుని తీసేశారంట, అంటే లెంగ్త్ ఎక్కువ అయిపోయిందేనా లేకపోతే కొన్ని సన్నివేశాలు? కాదండి, యాక్చువల్లీ చెప్పాలంటే రేపు రెండో అది యూట్యూబ్లో కూడా రిలీజ్ అవుతాయండి రిమూవ్డ్ సీన్స్ అని చెప్పి. దాంట్లో హిలేరియస్ సీన్స్ ఉన్నాయి, తిడతారు వాళ్ళందరూ, నన్నే తిడతారు. నేను నిన్న సాయితో మాట్లాడుతున్నప్పుడు, సాయి ఇప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నావు, చేస్తే ఆ ఎడిటర్కి ఏమన్నా తిక్క, ఇంత మంచి సీన్ తీస్తాడు అని తిడతారు, ఆ పాప మాత్రం నా అకౌంట్లో పడిపోద్ది అని చెప్పారండి. సినిమాలో అన్నీ బాగుంటాయండి, బాగుంది కదా అని చెప్పి అన్నీ పెట్టలేం కదా. అవును. అలాగే ఈ సినిమాలో కూడా హిలేరియస్ సీన్స్ అండి, మేము తీసేసినవి కూడా. అది ఎందుకంటే మూవీ వెళ్ళే ఫ్లోలో చిన్న పాజ్ ఇస్తూ ఉంటుంది, దాన్ని మనం కొద్దిగా క్షమిస్తే అది దాని రిజల్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఆ విషయంలో కొంచెం హార్డ్ డిసిషన్స్ తీసుకున్నాం. ఎస్. ఇప్పుడు మరి విజయ్ కనకమేడల్ గారు డైరెక్టర్ అయిపోయారు, మరి మీరెందుకని ఇంకా ఎడిటింగ్ ఎడిటర్గానే ఉండిపోయారు? అది ఇప్పుడు ఆ ఆలోచన రాలేదండి అసలు. యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలి అంటే దాని దగ్గర చాలా ఉండాలండి. ఒక రకమైన డెడికేషన్ అంటే ఏ క్రాఫ్ట్లోనే డెడికేషన్ అది ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఏదో సినిమా షూట్ చేసుకు వస్తారండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టేక్ కాదు, ఈ టేక్ కాదు, ఈ టేక్ కాదు, ఈ టేక్లో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పద్ధతిగా సెట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ నాకు తెలిసి. కానీ లొకేషన్లోకి వెళ్ళి చూస్తే అండి వీళ్ళు పడే కష్టాలు ఎలాగుంటాయి అంటే, ఒక కెమెరామెన్ గారితో కోఆర్డినేట్ చేసుకోవాలి, లైటింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, ఆర్టిస్టులతో కోఆర్డినేట్ చేయాలి. వన్ ఆర్ టూ ఆర్టిస్టులు అయితే కనుక చెప్పేసి చేయించుకోవడం ఈజీ అండి. ఒక బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు లొకేషన్లో, 10 మంది ఒకేసారి ఫ్రేమ్లో ఉండాల్సి వస్తుంది. నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి అంటే అందరి మైండ్లోనూ కూడా డైరెక్టర్ ఇంజెక్ట్ చేసి ఉండాలి. అంత క్రియేటివ్ అండ్ అంత ఓపిక నాకు లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి చేసే పని చాలా ఈజీ, కానీ డైరెక్షన్ అంటే చిన్న టాస్క్ ఏం కాదండి, అది చాలా పెద్ద టాస్క్. అంటే చాలామంది ఏమంటారంటే ఎడిటర్ అనే వ్యక్తి డైరెక్టర్ అయితే షూటింగ్ డేస్ కానీ గతంలో ఫిల్మ్ కూడా వేస్ట్ అయ్యేది కాదు అంటారు, కొంత అడ్వాంటేజ్ ఉంటుందని అంటారు. అది 100% అండి. ఎడిటర్ అనే కూడా లొకేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి ఎప్పుడన్నా సర్దా కూర్చుంటే అందరూ నా ఫ్రెండ్సే కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మానిటర్ దగ్గర కూర్చోబెట్టేస్తారు. సరే ఇక్కడ కూర్చోండి మాట్లాడుకుంటూ ఉంటాను, షార్ట్ గ్యాప్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోయినప్పుడు నేను చూస్తూ ఉంటాను మానిటర్. చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక 1 మినిట్ టేక్ చేస్తున్నప్పుడు ఒక 30th సెకండ్ దగ్గర చిన్న జర్క్ వస్తుంది, లేదంటే ఒక ఆర్టిస్ట్ టైమింగ్ రాంగ్ కొడతాడు, అది మాకు తెలిసిపోద్ది. ఇక్కడ ఇంటర్కట్ పడుతుంది కదా, ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి. కానీ వాళ్ళకి ఏంటంటే డైరెక్షన్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి సింగిల్ స్టెచ్లో ఫ్లో వెళ్తున్నప్పుడు కట్ చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేయించాలని కానీ వాళ్ళ సింక్లోకి రాలేరండి కొంతమంది, అందరూ కాదు. సో సీనియర్లు ఉన్నారంటే వాళ్ళు చేసేస్తారండి, కొంతమంది బిగిన్ నుంచి ఫ్లో పట్టుకుంటేనే కానీ ఫ్లోలో రాలేరు, ఎక్స్ప్రెషన్ మూడ్లో చెప్పలేరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పక ఇంకోసారి చేస్తుంటారు, 1 మోర్ చేసి బిగిన్ నుంచి షూట్ చేస్తుంటారు. అలాంటప్పుడు మాకు ఇబ్బంది అనిపిస్తుంటుంది, ఎందుకు ఇది కటింగ్ పాయింట్ ఇక్కడే కదా, ఇక్కడి నుంచి ఆపేసి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు కదా అని. ఈ విధంగా గనక ఆర్టిస్టులతో కోఆర్డినేట్ చేసుకుని కమ్యూనికేట్ చేసుకుని అక్కడి నుంచే షార్ట్ తీయగలిగితే ఈ ఫుటేజ్ అంత మనకి మిగిలిపోద్ది, టైం మిగిలిపోద్ది, వాళ్ళకి భారం తగ్గిపోద్ది. అంత లెంగ్తీ డైలాగ్ గుర్తుపెట్టుకుని ఫ్లో అంతా మేనేజ్ చేసే కన్నా ఈ పర్టికులర్ పాయింట్ నుంచే మళ్ళీ టేక్ చేస్తే కనుక అది మాకు క్లియర్గా తెలిసిపోతుంటుంది అనమాట. అది అలాగని చెప్పి ఏదో ఎడిటర్ ఉంటే గొప్పలు జరిగిపోతాయని కాదండి, ఇవి మాత్రం మాకు తెలుసు కాబట్టి, దీంట్లో మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో ఉంటాం కాబట్టి అది జరుగుతుందండి. ఎందుకంటే రాజమౌళి గారు ఎడిటింగ్ నుంచి వచ్చిన వ్యక్తే, గతంలో కేఎస్ఆర్ దాస్ గారు ఆయన సినిమా టికెట్ బుకింగ్ క్లర్క్ అయ్యి ఎడిటర్ అయిన తర్వాత వచ్చి అప్పట్లో ఫిల్మ్ వేస్టేజ్ చాలా తగ్గేదట, చాలా త్వరగా సినిమా పూర్తయ్యేది అనేవాళ్ళు.
అడ్వాంటేజ్ ఉంది, ఉంటుందండి అడ్వాంటేజ్, లేకుండా అయితే లేదు. 2000% అడ్వాంటేజ్ అండి అది. యా యా, కటింగ్ పాయింట్ అంటుందండి. ఆ కటింగ్ పాయింట్ తెలిసిన మేకింగ్ ఉంటే అండి చాలా ఫాస్ట్ మేకింగ్ అయిపోద్ది. ఒక వన్ సీన్కి మనం రోజంతా ఇన్వెస్ట్ చేసే దానికన్నా ఒక హాఫ్ డేలో ఆ సీన్ ఫినిష్ చేసి నెక్స్ట్ హాఫ్ డేలో ఇంకో రెండు సీన్లకు వెళ్ళిపోవచ్చు మనం.